నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ గారి జీవితంలో అది జరిగింది ఇది జరిగింది అంటూ తెలిసినవి కొన్ని, కల్పనలు మరెన్నో కలిపి వాటిని పిట్ట కథలుగా చెప్తూ ఎన్టీఆర్ గారి జీవితాన్ని ఇప్పటికీ వ్యాపారం చేస్తూ ఈ జనరేషన్కు ఆ మహానుభావుడి జీవితాన్ని తప్పులుగా చూపిస్తున్నారని వారి కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తి ప్రముఖ డాక్టర్ వి కుసుమ ఎన్ రావు గారి అంతరంగం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానమ్మా. అమ్మ, ఎన్టీఆర్ గారి గురించి ప్రతి ఒక్కరూ మాకు తెలుసు మాకు తెలుసు అని చెప్తున్నారు. సో వాళ్ళకి తెలిసిన వాటిలో నిజమెంతో మాకు తెలియదు, కానీ మీకు ఎన్టీఆర్ గారితో చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. సో ఎన్టీఆర్ గారితో మీ పరిచయం ఎలా అమ్మ? అసలు అన్నగారితో పరిచయం చెప్పాలంటే 1980లో అసలు ఫస్ట్ టైం నేను ఆయన్ని వదిన గారిని చూడడం అన్నమాట, బసవతారకం గారిని చూడడము. అది ఎట్లా అయిందంటే నాకు ఏదో పని నుండి వైజాగ్ వెళ్ళాను మా హస్బెండ్తో. వెళ్ళినప్పుడు మేము కాల్టెక్స్ గెస్ట్ హౌస్లో మేము ఉన్నాం అన్నమాట. అదే రోజు అన్నగారిది ఏదో ఫంక్షన్ ఇది ఉంది, 100 రోజుల్లో ఫంక్షన్ ఏదో, అప్పుడు వాళ్ళు ఇద్దరు వచ్చారు. ఆ రోజంతా మేము అందులోనే ఉన్నాం, అక్కడే ఉన్నాం, కలిసి కొన్ని గంటలు మాట్లాడాము. అది ఫస్ట్ ఇంట్రడక్షన్. తర్వాత ఆమె అప్పుడు ఇన్వైట్ చేశారు, మీరు హైదరాబాద్ వచ్చాక రండి ఇంటికి అలా అంటే, తర్వాత వచ్చాక అలా కొంత కంటిన్యూ అయింది. ఇక 1990 దీని నుంచి ఇక 80లోనే స్టార్ట్ అయింది అసలు మళ్ళీ, అంటే ఎక్కువ కొంచెం కలవడం అది మాట్లాడడం అది తను. 1993-94 నుంచి ఇంకా చాలా ఎన్నోసార్లు కలవడం మాట్లాడడం అంతా ఉండేదమ్మా. సో అప్పటికి ఎన్టీఆర్ గారు అధికారంలో ఉన్నారా? అంటే 80స్లో వచ్చారు కదా అధికారంలో వచ్చారు, మరి ఆయనకేమో మళ్ళీ భాస్కర్ రావు గారు దింపేశారు కదా ఆయన్ని, పొజిషన్ అమెరికా వచ్చేసరికి దింపేశారు, ఆగస్టులో దింపేశారు కదా. వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు మేము వెళ్ళాము, నేను కూడా ఉన్నాను, కాకపోతే వేరే పేర్లు చెప్పి వేరే, ఎందుకంటే నేను డాక్టర్ని కదా ఇక్కడ అందరికీ తెలుసు కదా, వెంటనే బాగుండదు అదో అప్పుడు ఉన్న ఒపీనియన్ అదనమాట. అందుకని వేరే పేర్లు చెప్పి జర్నలిస్ట్ కాలం మేము తప్పించుకుని రావడం వెళ్ళటం ధర్నాలు చేయడం అని చేసాం. తర్వాత ఆఖరి రోజున కూడా ఆయన మళ్ళీ బెజవాడ మీటింగ్కి వెళ్తున్నప్పుడు మేము మళ్ళీ వెళ్ళి వివేకానందరి ఇవన్నీ సూక్తులన్నీ రాసి రూపాయి నోట్ల మీద మళ్ళీ వెళ్ళి అన్న ధర్మయుద్ధంలో నీదే గెలుపు అని చెప్పి నేనే చెప్పొచ్చు అన్నాడు. అంటే మీరు రాజకీయాల్లో ఉన్నారమ్మా అప్పుడు? అప్పుడు నేను అప్పుడు లేను రాజకీయాల్లో, కానీ నాకు ఇంట్రెస్ట్ ఇటు డాక్టర్ కోర్స్ మీద ఎంత ఇంట్రెస్టో రాజకీయాల మీద కూడా అంత ఇంట్రెస్ట్ అన్నమాట. తర్వాత ఫైన్ ఆర్ట్స్ మీద కూడా, ఈ మూడింటి మీద నా కాన్సన్ట్రేషన్ అలాగా, అందుకని మీట్ అయ్యేదాన్ని. సో ఎన్టీఆర్ గారి లైఫ్ అప్పుడు ఎలా ఉండేది మీరు కలిసినప్పుడు, బసవతారకం గారు ఉన్నప్పుడు? అప్పుడు అది మనం అసలు చెప్పడానికి వీళ్ళేది, అది నిజంగా నేను ఈ మధ్య చూస్తూ ఉంటాను పేపర్లో, ఎన్టీఆర్ గారి సతీమణి అని వస్తూ ఉంటుంది అన్నమాట. కానీ నేను అప్పుడు చాలా నొచ్చుకుంటాను అన్నమాట, ఎందుకంటే సతీమణి అనే మాట ఆమెకి వెళ్ళాలి, బసవతారకమ్మ గారికి వెళ్ళాలి, ఇంకెవ్వరికి వెళ్ళడానికి వీలు లేదు, అది మంచిది కాదు కూడా, అసలు నాకు వినలేను కూడా అది, నేను ఊహించుకోలేను అట్లా. ఎందుకంటే ఆమె వాళ్ళిద్దరు, ఆమె వాళ్ళ చిన్నప్పుడు విషయాలు చెప్పింది, వాళ్ళకి వరుస ఎలా అవుతారో ఏంటో అన్నీ చెప్పింది ఆమె ఆ రోజు నాకు. బసవతారకం గారా ఏం చెప్పారమ్మా? అంటే వాళ్ళకి చుట్టాలు బాగవుతారు, తర్వాత ఆయన చెప్పిందే శాసనం, మేమందరం ఫాలో అవుతాము అలా చాలా. మళ్ళీ అట్ ది సేమ్ టైం ఆయన చాలా దయాదృదయుడు అట్లా అని చెప్పేవారు చెప్పారనమాట. ఆ రోజు చాలాసేపు కూర్చొని మాట్లాడాను మేము ఆమెతో, నేను 3 గంటలు మాట్లాడాను కాల్టెక్స్ గెస్ట్ హౌస్ ఆ రోజు. తర్వాత వచ్చాక అప్పుడప్పుడు వెళ్ళి మీట్ అయ్యేదాన్ని, కాసేపు కూర్చుని వచ్చేసాను నేను, ఎందుకంటే అప్పుడు ఎక్కువ పాలిటిక్స్లోకి వెళ్ళాలనేది, ఎందుకు నాకు ప్రాక్టీస్ ఉంది ఇక్కడ, మరి ఇక్కడ నేను చూసుకోవాలి, మళ్ళీ పాలిటిక్స్ అంటే అటు ఇటు కాకుండా అవుతుందని, కాకపోతే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వెళ్ళేదాన్ని అనమాట. వెళ్ళి మాట్లాడి వస్తుండదు, ఆయన చూస్తే నాకు అదొక సంతృప్తి. తరచూ కలుస్తూ ఉండేవారా? నేను ఇక్కడ కలుస్తూ ఉండేదాన్ని, వెళ్ళి కలుస్తూ ఉండేది. ఎక్కడన్నా ఒక్కోసారి ఆయన చూస్తే కనుక ఆ చెయ్యి పెట్టి ఎత్తి ఏంటమ్మా అనేవారు అన్నమాట. అంటే ఏం లేదన్న గారు, మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్దామని వచ్చానని చెప్పేదాన్ని అనమాట. సో అంతేగాని యాక్టివ్ పాలిటిక్స్లో అయితే మీరు అప్పట్లో లేరు? లేదు. అన్నగారి మీద అభిమానంతో చూడడానికి వెళ్ళేదాన్ని. సో ఆ కుటుంబంతో పరిచయాలు ఎలా ఉండేది? కుటుంబంతో మిగతా వాళ్ళతో నాకు అంత ఎక్కువ పరిచయం లేదు, వెళ్ళటం ఆమెను చూడడం మా ఒకటి, కానీ నాకు ఎందుకంటే మొదటి నుంచి కూడా నాకు అసలు పెళ్ళిళ్ళకి వెళ్ళటానికి కానీ ఫంక్షన్స్కి వెళ్ళటానికి కానీ ఎవరితో కూర్చుని వెళ్ళి మాట్లాడాలని నాకు టైం ఉండేది కాదు. జస్ట్ నేను అటెండ్ అయిన ఫంక్షన్స్ కానీ ఏమైనా ఏడవేది లెక్క పెట్టచ్చు, నాకు టైం ఉండేది కాదు అసలు, అందుకని ఎక్కువ వెళ్ళేదాన్ని కాదు. అన్నపూర్ణమ్మ గారు కూడా ఇన్వైట్ చేస్తే కూడా నేను వెళ్ళలేకపోయాను,
ఆమె వాళ్ళ చుట్టాలు డెలివరీ అయితే ఇక్కడికి వచ్చి మా ఇంట్లోనే కూర్చుని మా డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తూ వెళ్ళేవారు. రమ్మంటే కూడా నాకు వెళ్ళడానికి టైం వెళ్ళేదాన్ని కాదనమాట. అంటే హెల్త్ చెకప్స్ అవన్నీ చేసేవారా మీరు? నేను చేయలేదు. హెల్త్ చెకప్స్ అప్పుడు ఏంటంటే అప్పుడు ఎప్పటి నుంచో వాళ్ళకి ఇక్కడ శనాయి వాళ్ళు వాళ్ళకి అలవాటు అనమాట, అట్లా వెళ్ళేవారు. నేను చేయలేదు. సో ఎన్టీఆర్ గారికి రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ ఎవరైనా? నేను చేయలేదు, వేరే డాక్టర్ గారు, ఇప్పుడు సోమరాజు గారు, మిగతా ఫిజిషియన్స్ కార్డియాలజిస్ట్ వాళ్ళు చూసేవారు. మేజర్గా ఏం హెల్త్ ఇష్యూస్ ఉండేవి ఎన్టీఆర్ గారికి? అంటే అప్పుడు తెలిసింది ఏంటంటే ఆయన బ్లడ్ ప్రెషర్ ఉంది, షుగర్ ఉంది లేదని మొదట్లో తెలియదు, తర్వాత ఉంది అనేది వచ్చింది, కానీ బ్లడ్ ప్రెషర్ మాత్రం ఉందని తెలుసు. కాకపోతే ఆయన అసలు డాక్టర్స్ ఇదని చెప్పేంత చెప్పినా కూడా ఎక్కువ కేర్ చేసేవారు కదా. ఆయన తినాలకు తినేసేవారు, పక్కన పెట్టాలనుకుంది పెట్టేసేవారు. ఆ డాక్టర్లు అలాగే చెప్తారు తినేయండి తమ్ముడు అనేవారు. అట్లా ఆయన స్టైల్ అట్లాగనమాట. కాకపోతే మెడికేషన్ తీసుకునేవారు. సో హార్ట్ ఇష్యూ ఉన్నందువల్లే అమెరికా వెళ్ళి సర్జరీ చేయించుకున్నారా? సో దాని గురించి చెప్పండి. అవును, అప్పుడు ఎందుకంటే 9 నెలలు అసలు విసుగు విరామం లేకుండా అంత స్ట్రెయిన్ చేసుకున్నారు కదా నేచురల్గా. అందుకనే అప్పుడు ఆ రోజుల్లో మనకి ఇక్కడ అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ లేవు, ఉన్నా కూడా చాలా తక్కువ. అప్పుడు ఫేమస్ అమెరికా అనమాట, అందుకని ఆయన అమెరికా వెళ్ళారు, అక్కడ చేయించుకుని వచ్చారనమాట. సో ఇప్పుడే ఇదే టైంలోనే కరెక్ట్గా ఇదే టైంలో నాదెండ్ల భాస్కర్ రావు గారు ఎంటర్ అయ్యారు. సో దాని గురించి చెప్పండి. ఆగస్టులో ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన దింపేశారు. అదేంటంటే నాదెండ్ల భాస్కర్ రావు గారు కూడా ఆయన పుట్టిన ఆలోచన అయి ఉండదు, అది ఇందిరాగాంధీ గారి నుంచి వచ్చిన అని అనుకున్నది. అప్పుడు మెయిన్గా అనుకుంది ఏంటంటే వాళ్ళ దీంతో ఈయన అలా చేశారు అనేది అనమాట. బట్ ఎనీవే దింపడం అయింది. దింపడం అయినా కూడా అది ఇప్పుడు దింపారే కానీ అది ఇంకొకళ్ళు అయితే మళ్ళీ ఎక్కడ ఉండేది కాదు, అదే అన్నగారు చారిష్మా, అన్నగారికి ఉన్న పేరు, అదే ప్రేమ, ప్రజల్లో ఉన్నటువంటి అనుభవం, ప్రేమ దీని మూలాన. తర్వాత అక్కడ మెయిన్గా అసలు ఏంటంటే అన్నగారిని నేను శ్రీకృష్ణ దేవరాయలతో పోలుస్తా, చంద్రబాబు నాయుడు గారిని మంత్రి మహామంత్రి తిమ్మరుసుతో పోలుస్తా. శ్రీకృష్ణదేవరాయలు మహామంత్రి తిమ్మరుసు లేకుండా శ్రీకృష్ణదేవరాయలు నిలబడలేడు. అదే తిమ్మరుసు శ్రీకృష్ణదేవరాయలు లేకుండా తిమ్మరుసు ఉండగలడు, ఎందుకంటే ఆయనకి తెలివి ఉంది కాబట్టి బుర్ర పనిచేస్తారు, అదంతా వేరే. అసలు శ్రీకృష్ణదేవరాయలు రక్షింపబడిందే మహామంత్రి తిమ్మరుసు. మీరు దగ్గర నుండి చూసిన సత్యం. నేను చూసిన మరి లక్ష్మీ సెంటీఆర్ అని ఈ మధ్య ఆర్జీవీ తీసిన సినిమా రిలీజ్ అయింది కదా, సో దానిలో మెయిన్ విలన్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. వెన్నుపోటు అంశంగా ఇది తెరకెక్కించారు. లక్ష్మీ పార్వతి గారిని చాలా సాఫ్ట్ కార్నర్లో చూపించారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? నేను నిజంగా చెప్పాలంటేమా అసలు ఆ లక్ష్మీ సెంటీఆర్ అనే మాట వినడానికి నాకు ఇష్టం లేదు. అది పలకడానికి కూడా ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. ఆ మాట అనడానికి కూడా అనే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ పేరు ఇవ్వడం, అలా టైటిల్ ఇవ్వడం అనేది చాలా నేను గర్హిస్తాను. అసలు అట్లాంటి టైటిల్ ఇవ్వాల్సింది ఆ బసవతారకం గారికి ఒక్క ఆమెకే. ఎన్ని రోజులు ఏమి వచ్చేసింది, ఏం చేసింది అసలు, ఆయన అంత నమ్మకం పెట్టి అంత చేస్తే జరిగింది వేరే జరిగింది. ఈ వల్ల చాలా అంటే చెప్పాలంటే విచారకరమైన పరిస్థితులు ఏర్పడినాయి, అలా అయింది. బయట ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే లక్ష్మీ సెంటీఆర్లో కూడా చూపించింది ఏంటంటే ఎన్టీఆర్ గారు ఎవరూ తోడు లేక ఒక్కరిగా ఉన్నప్పుడు, కుటుంబ సభ్యులందరూ వదిలేసినప్పుడు, ఎవరూ తోడు లేని పరిస్థితుల్లో లక్ష్మీ పార్వతి గారు వచ్చి ఆయనకు సేవలు చేస్తూ ఇక అనుకున్న పరిస్థితుల్లో భారీగా అయ్యారు, అది చూపించింది. ఓకే, అది ఎట్లా అంటేమా ఇప్పుడు నిజమే. ఒకటి ఇప్పుడు ఆయనకి అప్పుడు హెల్త్ బాగుండేది, మేజర్ చంద్రకాంత్ అది చేసినప్పుడు ఆయనకి పెరాలసిస్ వచ్చింది. తర్వాత అంతకుముందే ఈమె ఆయన జీవిత చరిత్ర రాస్తానని చెప్పి, ఆత్మకథ రాస్తానని చెప్పి ఎంటర్ అయ్యారు. ఓకే సరే, ఆయనకి ఆరోగ్యం బాగలేదు, మిగతా వాళ్ళు తెలిసి వరకు కుటుంబ సభ్యులు తెలిసి వదిలిపెట్టారా తెలియక వదిలిపెట్టారా ఉన్నారా లేదనేది క్లియర్గా తెలియదు నాకు. కానీ ఈమె ఉన్నారు చూశారు, సరే దాన్ని కూడా ఒక డాక్టర్గా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఆరోగ్యం బాగున్నప్పుడు ఎవరు మనల్ని చూసుకుంటే వాళ్ళ మీద మనకు అభిమానం ఉంటుంది, అది నేను కాదంటలేదు, ఉండొచ్చు, దానికి చేయొచ్చు. అయినా ఆయన చెప్పారు, చేసుకున్నారు, యాక్సెప్ట్ చేశారు ప్రజలు. ఓకే, అంతవరకు ఓకే, ఇట్స్ ఆల్ రైట్. కానీ ఆ అదును తీసుకుని ఆయన్ని చాలా ఇబ్బందులు పెట్టి, చాలా ఇబ్బందులు అంటే ఇబ్బందులు, చాలా ఇబ్బందులు పెట్టి
మెడికేషన్ దగ్గర నుంచి, మిగతా దగ్గర నుంచి, అరిగాలి ఆపరేషన్ దగ్గర నుంచి, కొడుకుని దత్త చేసుకుని ఎన్ని తిప్పలు ఆయనకు చెప్పి పెట్టి. కొడుకుని దత్తత ఎవరు? ఆమె కొడుకు. కొడుకుని ఎన్టీఆర్ గారు దత్త తీసుకున్నారు? దత్త తీసుకోమని చాలా ఇబ్బంది పెట్టారు, కానీ ఆయన తీసుకోలేదు. తర్వాత ఇంకా ఇబ్బందులు అంటే, నేను మరి ఇప్పుడు చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలుసు, మెడికల్గా నాకు తెలుసు ఎలా అయింది ఆయనకి, ఏం ఇంజెక్షన్స్ అడ్మినిస్టర్ చేశారు, ఆమెకు ఏం రీకనలైజేషన్ చేసిన డాక్టర్ కూడా నా ఫ్రెండ్ నాకు తెలుసు. ఇవన్నీ చేసి ఎట్లన్నా కానీ ఇప్పుడు ఉండొచ్చు, ఓకే వారసులు కావాలి. ఏం చేశారు ఆమెకి? మళ్ళీ అది వరకు పిల్లలు లేకుండా ఆపరేషన్ చేసుకుందాన్ని రీకనలైజేషన్ చేశారు. ఆ రీకనలైజేషన్ చేసిన డాక్టర్ నాకు క్లోజ్ క్లోజ్గా తెలుసు, ఆమె చెప్పారు. చెప్పారు ఓకే చేసుకున్నారు అయిపోయింది. కానీ దానివల్ల ఆయన్ని చాలా మానసికంగా చాలా ఇబ్బందులు పెట్టారు, ఈమె చాలా ఇబ్బందులు పెట్టారు. అవి మాకు అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు, తెలియనేం కాదు. పెట్టి అంతా చేసి ఆఖరాఖరిలో ఆయన్ని అసలు సరిగ్గా చూసుకోకుండా, ఆయనకి సరిగ్గా ఈవెన్ సరిగ్గా ఆహారం అది కూడా సరిగ్గా ఇవ్వకుండా, అసలు ఆయన దుస్థితి నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఆయనకు అలాంటి పరిస్థితి అనేది నాకు బాధేస్తుంది అన్నమాట. అంత ఇబ్బందులు పెట్టారు ఆయన్ని. అంటే లక్ష్మీ పార్వతి గారు కంటికి రెప్పలా చూసుకున్నారు ఎన్టీఆర్ గారిని. లక్ష్మీ పార్వతి గారు ఆమె జీవితాన్ని త్యాగం చేశారు అని చాలా మంది విశ్లేషకుల దగ్గర నేను విన్నమాట. త్యాగం చేయడం అంటే ఎట్లా త్యాగం చేశారు అంటే, ఎన్టీఆర్ గారు ఒక మామూలు వ్యక్తి, లేకపోతే ఎవరు చేసుకుంటానికి దొరకనాయన, దేనికి త్యాగం చేశారు ఆమె? అక్కడ వీరగంధం సుబ్బారావు గారికి కూడా ఆమె ఆయన ఏళ్ళు, ఆయన వయసు ఏమో 43 ఏళ్ళు, ఇంకేమో 18 22 ఏళ్ళు అయ్యేదో అనమాట. నువ్వు చేసుకుంటే కానీ లేకపోతే నేను చచ్చిపోతానని అక్కడ చేస్తే ఆయన చేసుకుంది. ఆయనకి ఆయన చాలా ఇబ్బందులు పెట్టింది తర్వాత, అప్పుడు ఈ ఇటు మైండ్ మార్చుకుని తర్వాత దేని ఏమి త్యాగం చేసింది? చిన్న వయసు ఆయనది 70 ఏళ్ళ వయసు. ఇప్పుడు 77 వయసు ఎట్లా అన్నాం మనం? ఇప్పుడు ప్రపంచంలో అమెరికాలో ఎక్కడన్నా చూడండి, ఇప్పుడు అమెరికా ట్రంప్ వైఫ్ ఎంత ఏజ్? ట్రంప్ ఏజ్ ఎంత? మిగతా వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు అట్లాగా. అది త్యాగం చేయటం, దేనికి త్యాగం చేయటం? ఈమెమో రాజకుమార్ వచ్చి ఆయన చేసుకుని త్యాగం చేసిందా లేనివాడిని చూసి, లేకపోతే ఆయనకి పేరు లేనని చూసి త్యాగం చేసిందా, లేకపోతే ఈయనకి ఇలా అయింది కాబట్టి చేసుకుని త్యాగం? నీకు అనుభవించావు ఆయనతో పాటు దండలు వేయించుకున్నావు, ఆయనతో పాటు ఎన్నో తిరిగావు, చక్కగా గౌరవం తీసుకున్నావు, ఎన్ని ఆ గిఫ్ట్లకు అంతు లేదు, ఎన్నో నీకు ఎంత ఏదో అపాయింట్మెంట్లు ఇప్పించినందుకు ఎవరో అభిమానంతో ఇచ్చిన గిఫ్ట్లే, కానీ అది కూడా ఏమంత కాస్ట్లీ గిఫ్ట్లు కావని చెప్తూ ఉంటారుగా. గిఫ్ట్ ఇప్పుడు గిఫ్ట్ గిఫ్టేనమ్మా, ఇప్పుడు కాస్టా కాస్ట్ కాదా, ఎన్ని వచ్చినాయి అవి కూడా మనకు అవసరం లేదు, అసలు బయటాల్సిన అవసరం లేదు. కానీ నీకు అసలు నీ నువ్వు ఎన్ని జన్మలలో నువ్వు పుణ్యం చేయకపోతే ఆ ఎన్టీఆర్ గారికి భార్య అనే మాట అనిపించుకోగలిగావు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.